హలో, ఇదైతే డాలస్ బ్లాగ్స్లో లాస్ట్ బ్లాగ్ అండి. ఈ బ్లాగ్లో వచ్చేసి గోల్డ్ షాపింగ్, అలానే కొన్ని ఇండియన్ స్టోర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. కొన్ని ఇండియన్ డెకార్ స్టోర్స్ ఉన్నాయి, కొన్ని ఇండియన్ క్లోతింగ్ స్టోర్స్, అలానే కొన్ని రెస్టారెంట్స్, ఇవే కాకుండా మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. అవన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. మేము డాలస్కి వెళ్ళేటప్పుడే అనుకున్నాను అనమాట, గోల్డ్ షాప్స్ కూడా చూడాలి, ఏమైనా నచ్చితే తీసుకుందాము అని అనుకున్నాను. నేనైతే ఒక 2-3 డేస్ది కలిపి ఈ వ్లాగ్లోనే షేర్ చేసుకుంటున్నాను, అందుకే మీకు డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్లో అయితే కనిపిస్తాను. యాక్చువల్గా మేము ఫస్ట్ తిలక్ జ్యువెలర్స్కి వెళ్ళామన్నమాట ఒకరోజు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న స్టడ్స్ ఏమన్నా తీసుకుందాము అని వెళ్ళాము. డిజైన్స్ కూడా యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు, తిలక్ జ్యువెలర్స్ అలానే తన్మయ జ్యువెలర్స్ ఈ రెండు విజిట్ చేయండి, చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పారు. సో మేము అందుకని చెప్పి ఒకరోజు తిలక్ జ్యువెలర్స్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే చిన్న చిన్న స్టడ్స్ ఒక 2 రకాలు తీసుకుందామని అనుకున్నాను. ఒకటే వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట, సో తనకి ఇవ్వటానికి ఒకటి తీసుకుందాం అనుకున్నాను. అలాగే నాకు సింగిల్ వైట్ స్టోన్ ఒకటి కావాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఆ 2 అయితే అక్కడ తీసుకున్నాను, మీకు తర్వాత క్లిప్స్లో చూపిస్తాను ఏం తీసుకున్నామన్నది. నెక్స్ట్ డే వచ్చేసి మేము తన్మయ జ్యువెలర్స్కి వెళ్ళాము. అక్కడ డైమండ్ కలెక్షన్ బాగుంటుంది అని చెప్పి నాకు చాలామంది సజెస్ట్ చేశారు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు తన్మయ జ్యువెలర్స్కి కూడా వెళ్ళి చూడండి, డైమండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ మా చిన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట. ఇంకా అందుకని అక్కడ ఏమైనా డైమండ్ కలెక్షన్ బాగుంటుందేమోనని అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా నాకు ఒక పీస్ నచ్చింది, నేను ఎప్పుడైనా డైమండ్ నెక్స్ట్ డే ఏమైనా తీసుకుంటే ఎగ్జాక్ట్గా అలాంటిది తీసుకోవాలి అని అనుకున్నాను. నా ఇమాజినేషన్లో ఏదైతే ఉందో నాకు ఎగ్జాక్ట్ పీస్ అక్కడ దొరికిందనమాట. కాకపోతే వాళ్ళు చెప్పడం $14,000 చెప్పారు, బట్ అది $14,000 వర్త్ అసలు కాదు, అది ఒక $7,500 or $8,000 అలా ఆ వర్త్ ఆ ప్రైస్లో వస్తే మంచి ప్రైస్కి వచ్చినట్టు. మంచి ప్రైస్ ఏం కాదు, అప్పటికి కూడా ఎక్కువ ప్రైజే, కాకపోతే మనం యూఎస్లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఒక $8,000 అలా వస్తే ఎఫోర్డబుల్గా అనిపిస్తుంది. బట్ అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు, అందుకని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు ఆ రోజు. మేము తన్మయ జ్యువెలర్స్లోంచి బయటకు వస్తుంటే దాని పక్కనే ఒక ఇండియన్ బొటీక్ లాంటిది కనిపించింది, ఇంకా అందుకని అక్కడ కలెక్షన్ చూద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఈ బొటీక్ ఉందని నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు కానీ నాకెవరు ఏం చెప్పలేదు, మరి ఎందుకో తెలీదు, ఎవరు సజెస్ట్ చేయలేదన్నమాట. బట్ ఆ పక్కనే కనిపించేటప్పటికీ చాలా పెద్ద స్టోర్ లాగే ఉంది చూడటానికి, ఇంకా అందుకని మేము లోపలికైతే వెళ్ళి చూసాము. మంచి కలెక్షనే ఉంది, అంటే డిజైనర్ లెహంగాస్, రఫుల్ శారీస్, అంటే మన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, పట్టు శారీస్, పట్టు లెహంగాస్ అలాంటివి అయితే లేవు, కానీ రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి, ఏదన్నా మెహందీస్కి అలాంటి వాటికి సెట్ అయ్యే లెహంగాస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్, చిన్న చిన్న నెక్ పీసెస్ అలా ఉన్నాయి అక్కడ. ఇక చూడండి ఈ మిర్రర్స్ అవుట్ఫిట్ లెహంగా ఎంత బాగుందో, అది $300 or $350 ఉంది. అంటే నార్మల్ సింపుల్గా ఇంట్లో పూజ చేసుకునే వాటికి లేకపోతే వేరే వాళ్ళ ఫంక్షన్స్కి ఆబ్వియస్లీ ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే వేసుకోలేము. మన అకేషన్స్ ఏమన్నా ఉంటాయి అంటే రిసెప్షన్, ఎంగేజ్మెంటో, లేకపోతే మెహందీయో, లేకపోతే బాగా దగ్గర వాళ్ళ ఫంక్షన్స్, అలాంటి ఫంక్షన్స్కి వేసుకోవడానికి అయితే చాలా మంచి అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. అంటే లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా మంచిగా డిజైన్ చేసి పెట్టారనమాట. వీళ్ళు కావాలంటే కస్టమైజేషన్స్ కూడా చేస్తారంట, అంటే మన రిక్వైర్మెంట్ ఏదన్నా ఇస్తే ఒక 40 డేస్ అలా టైం తీసుకొని, అంటే వాళ్ళు చెయ్యాలి మళ్ళీ ఇక్కడికి షిప్ చేయాలి, దానికి టైం పడుతుంది కదా, సో 40 డేస్ అలా టైం పడుతుంది అని అయితే చెప్పారు మాకు. యాక్చువల్గా నేను పేరు చూడడం మర్చిపోయాను, పేరు కూడా గుర్తులేదు నాకు అసలు. కాకపోతే మీరు ఆ తన్మయ జ్యువెలర్స్ కాంప్లెక్స్లోకి వెళ్తే జ్యువెలరీ స్టోర్ పక్కనే ఉంది. ఇవి వచ్చేసి బ్రైడల్ లెహంగాస్. బ్రైడల్ లెహంగాస్లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. ఎవరైనా చూస్తుంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి వాళ్ళ స్టోరు, మీకు ఏమన్నా అవుట్ఫిట్స్ దొరకడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నాకైతే ఈ చికెన్ కర్రీది లెహంగా బాగా నచ్చింది, బట్ మీరు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూశారు కదా, నేను ఆల్రెడీ దీనికంటే ముందే ఆర్డర్ చేస్తాను అనమాట. ఇంకా నేనైతే అక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా బయటకు వచ్చేటప్పటికి కొంచెం ఆకలేసింది అనమాట. ఇంకా ఆపోజిట్లోనే మాకు ఏదో చాట్ది ఒక స్టోర్ కనిపించింది, ఇంకా అక్కడ చాట్ తిందామని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. నాకైతే పర్సనల్లీ చాట్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను డాలస్కి వెళ్ళేటప్పుడు చాట్స్ అలాంటివి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా తినాలి అని అనుకున్నాను. ఇంకా మాకు ఆపోజిట్లోనే కనిపించేటప్పటికీ అక్కడికైతే వెళ్ళాము. నాకు నేను వచ్చేసి బేల్పూరి ఆర్డర్ చేసుకున్నాను, అత్తయ్య ఏమో సమోసా చాట్ ఆర్డర్ చేసుకున్నారు, ఇంకొకటేమో ఇంకోటి ఏదో ఆర్డర్ చేసాం సరిగ్గా గుర్తులేదు. నాకైతే బేల్పూరి బాగానే అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇది తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం తీసుకున్నానని చెప్పాను కదా, అవైతే ఇవి. తిలక్ జ్యువెలర్స్లో ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చాలా మంచి కలెక్షన్ ఉంది. కిడ్స్ కోసం చూస్తుంటే అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు మీరు. ఇది వచ్చి 1 గ్రామ్లో వచ్చిందనమాట నాకు. 1 గ్రామ్ వచ్చేసి నాకు $100 ఎంతో పడింది. బ్యాక్ మాత్రం నార్మల్ పిచ్చివాటికి వస్తాయి కదా ప్రెస్సింగ్వి, అలానే వచ్చింది, స్క్రూ కానీ అలా ఏమీ రాలేదనమాట. నేను 2 సెట్స్ తీసుకున్నానని చెప్పాను కదా మీకు. ఇంకొకటి వచ్చేసి సింగిల్ వైట్ స్టోన్ స్టడ్ తీసుకున్నాను, అవి నాకు కోసం తీసుకున్నాను. యాక్చువల్గా నేను అవి అక్కడే పెట్టేసుకున్నాను అనమాట, బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో స్నానం చేస్తుంటే తీసి పక్కన పెట్టాను. అవి ఎక్కడ పెట్టానో ఏంటో అస్సలు గుర్తు రావట్లేదు నాకు, ఎంత ఆలోచించినా.
బట్ ఏదో ఒక రోజు ఫర్ షూర్ దొరుకుతాయి. ఒక్కొక్కసారి మనం బాగా జాగ్రత్తగా పెట్టినవి కనిపించావు కదా, అలా అయిందనమాట ఇది కూడా. బై ది వే ఇక్కడ వచ్చేసి ఒక 4 డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా నాకు, మా అత్తయ్యకి అండ్ మా చిన్నమ్మకి ముగ్గురం సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాము. జస్ట్ ఒక చిన్నగా ఫోటోషూట్ చేసుకుందాము అని చెప్పేసి, కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ అయితే శారీస్ తీసుకుందామని అనుకున్నాను, బట్ ఎప్పుడు ఈ మధ్య రీసెంట్గా అన్ని బ్లాగ్స్లో కూడా శారీస్ అవుతున్నాయి కదా, అందుకని చెప్పేసి డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి తరాలి జ్యువెలరీ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి, అంటే సింపుల్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ పర్పుల్ది వచ్చేసి నేను తీసుకున్నాను, సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్ మా చిన్నమ్మ కూడా తీసుకున్నారు. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం హైనెక్ ఉందన్నమాట. ఇది టాప్ అండ్ దుపటా రెండు సెట్. బట్ తన దగ్గర లెగిన్స్ ఉంటే కూడా పంపించమని నేను అడిగాను అనమాట, ఎందుకంటే నా దగ్గర లెగిన్స్ ఎక్కువ కలెక్షన్ లేదు అండ్ కలర్స్ కూడా లేవు. ఇంకా అందుకని చెప్పేసి లెగిన్ కూడా తను ఇంక్లూడ్ చేశారు దీంట్లో. సో దుపటా వచ్చేసి ఇలా ఉంది, ఆర్గన్జా ఫ్యాబ్రిక్తో వచ్చింది దుపటా. అండ్ మా అత్తయ్య వచ్చేసి యెల్లో కలర్ తీసుకున్నారు అండ్ నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. నాకు యాక్చువల్గా చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, ఈ బ్లాక్ డ్రెస్ పర్పుల్ డ్రెస్ రెండు చాలా బాగా నచ్చాయి. పర్పుల్ ఏంటంటే ఆబ్వియస్లీ చాలా పాప్ అయ్యే కలర్, బ్లాక్ కొంచెం సెటిల్డ్గా ఉంటుంది కదా. నేనైతే 2 తీసుకున్నాను. ఈ పైన బాడీ పార్ట్ అంతా కూడా మంచిగా హ్యాండ్ వర్క్ వచ్చింది. యాక్చువల్గా ఈ బ్లాక్ దానికి నాకు దుప్పటా చాలా బాగా నచ్చింది, మిగతా వాటి అన్నిటికీ కొంచెం చిన్న దుప్పటాసే వచ్చాయి, బట్ దీనికి మంచి పెద్ద దుప్పటా వచ్చింది, మంచి ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట. ఈ దుప్పటా వల్లే డ్రెస్ అంతా కూడా చాలా బాగా పాప్ అయింది. వెనకాల వచ్చి అల్లరి చేస్తుంది మా చిన్నమ్మ వాళ్ళ పాప, నాకు చెల్లవుతుంది అనమాట అది. బై ది వే ఇది అత్తయ్య డ్రెస్, ఎల్లో కలర్ది తీసుకున్నారు అత్తయ్య. అయితే అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇది కావాలి అని చెప్పేసి. అత్తయ్య దుప్పటా కొంచెం డిఫరెంట్గా వచ్చింది, ప్రింటెడ్ ఆర్గన్జా వచ్చింది. అంటే నాది రెడ్ కలర్దేమో ఒకలాగా వచ్చింది అండ్ చిన్నమ్మ తీసుకున్నదేమో ఇంకొకలాగా వచ్చింది. అలా 3 డిఫరెంట్ దుప్పటాస్ వచ్చాయి అనమాట. ఇంకా అదే రోజు ఈవినింగ్ మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము. ఇంకా అప్పుడే ఈ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాము. వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను మీకు. చూడు దాని కాన్సన్ట్రేషన్ వీడియోలో ఉంది, మసాజ్ పైన మసిక్ బాబు కూడా అండి చెయ్యి. ఇంకైతే మేము టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇదంతా కూడా రిబ్బన్ వర్క్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది అవుట్ఫిట్, అయితే కలర్ అదంతా కూడా చాలా నచ్చింది. తరాలి జ్యువెలరీ వాళ్ళ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. వీళ్ళ దగ్గర ఇలాంటి డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగుంది, అంటే ఇలాంటివి ఏంటంటే సింపుల్ పార్టీస్కి వెళ్ళడానికి అలా చాలా బాగుంది. అత్తయ్య వచ్చేసి 2XL తీసుకున్నారు, నేను వచ్చేసి XL తీసుకున్నాను, మా చిన్నమ్మ కూడా 2XL తీసుకున్నారనమాట. అంటే నార్మల్ సైజ్ కంటే కూడా ఒక 2 సైజెస్ అప్ ఆర్డర్ చేసుకోవాలి ఇవైతే. ఇది వచ్చేసి చిన్నమ్మ డ్రెస్, పర్పుల్ కలర్ మీద గోటా పట్టి వర్క్ లాగా వచ్చింది. నాకైతే పర్సనల్లీ ఈ డ్రెస్ కూడా చాలా చాలా నచ్చింది, క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది అండ్ డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగా ఇచ్చారు. దుపటాకి కట్ బార్డర్ లాగా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా డ్రెస్, బ్లాక్ కలర్ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది, దుపటా వల్ల దీనికి చాలా బాగా లుక్ వచ్చింది అనమాట. ఈ పైన యోక్ పార్ట్ అంతా కూడా స్ప్రింగ్ వర్క్ లాగా వచ్చింది, జర్దోసి అంటారు కదా, జర్దోసి వర్క్ వచ్చింది అండ్ బాందిని టైప్ ఆఫ్ దుపటాకి బార్డర్ లాగా వచ్చింది. యాక్చువల్గా మీరు తరాలి జ్యువెలరీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ డ్రెస్సెస్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే మీ అంటే తనని అడగండి మెజర్మెంట్స్, XL ఏ మెజర్మెంట్స్ వస్తాయి, 2XL ఏ మెజర్మెంట్స్ వస్తాయి అని అడిగి దాన్ని బట్టి అయితే తీసుకోండి. నేను నార్మల్గా డ్రెస్సెస్ వచ్చేసి స్మాల్ కానీ మీడియం కానీ వేసుకుంటాను, బట్ ఇదైతే నేను XL తీసుకున్నాను అనమాట. తన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళాము, మీకు చెప్పాను కదా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అనమాట. ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత అటు నుంచి అటే డిన్నర్కి వెళ్దాము, బయట శరవణ భవన్కి వెళ్దాము అని అనుకున్నాము. మా హస్బెండ్ శరవణ భవన్కి వెళ్ళాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట ఫస్ట్ నుంచి కూడా. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ కదా, అత్తయ్య వాళ్ళకైతే బాగా నచ్చింది, అంటే చాలా పెద్దగా ఉంది. మేముండే ప్లేస్లో అయితే టెంపుల్స్ ఇంత పెద్దగా ఉండవు అండ్ కంప్లీట్గా మొత్తం ఇండియన్ ఆర్కిటెక్చర్ ఉంది కదా. సో అత్తయ్య వాళ్ళకైతే బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది, ఏదో ఇండియాలో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా టెంపుల్లో దర్శనం అది చేసుకొని కొంచెంసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అవి తీసుకొని స్టార్ట్ అయితే తినడానికి వెళ్ళాము.
ఇంకా ఫస్ట్ వచ్చేసి మేము స్వదేశ్ ఉంటుంది కదా దానికి వెళ్ళాము. మీకు చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి బయటకు వెళ్తే 2-3 రెస్టారెంట్లు అలా కవర్ చేసామన్నమాట. అక్కడ ఉన్నవన్నీ చూడాలి చూపించాలి అన్న ఉద్దేశంతో ఒకేసారి 2-3 రెస్టారెంట్స్కి అలా తీసుకెళ్లారు మా చెన్నాన్న వాళ్ళు. ఇక్కడైతే చాలా బాగుంటుంది, సేమ్ ఇండియాలో ఎంత హడావిడిగా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. లోపల చూస్తే మన ఇండియాలో రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో హడావిడి హడావిడిగా ఎలా ఉంటుంది అలా ఉంది. ఫస్ట్ టైం యుఎస్లో చెరుకు రసం చూశాను నేను ఇక్కడ. మేము హవాయ్ వెళ్ళాము కదా, హవాయ్లో చూశాను చెరుకు రసం. మళ్ళీ ఆ తర్వాత అయితే ఇక్కడే చూస్తున్నాను. అండ్ చూడండి ఎంత బిజీగా ఉందో, అసలు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇండియాలో ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు పకోడీలు సమోసాలు అలాగా ఇలాగా డిషెస్లో వేసేసి అమ్ముతూ ఉంటారు కదా, అండ్ స్టఫ్డ్ బజ్జీలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్ మేము డిన్నర్కి వచ్చేసి శరవణ భవన్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ హెవీగా ఏమి తినద్దు అని అనుకున్నాము. పానీపూరి తిన్నాం అనమాట, జస్ట్ అది కూడా టేస్ట్కి ఒక 1 ప్లేట్ అలా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి క్రీమ్ ఉంటుంది మధ్యలో, అటు ఇటు బన్ ఉండి మధ్యలో క్రీమ్ ఉంటుంది. యాక్చువల్గా మా మామయ్య అది ఎవ్రీడే తింటాం అలవాటు, అది అందుకని అక్కడ కనిపించింది అని చెప్పి తీసుకుంటారా అని అడుగుతున్నాను. అండ్ ఇవన్నీ చూడండి కర్రీస్, మేముండే ప్లేస్లో అయితే ఇలాగా కర్రీస్ లాగా ఏం దొరకవు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత హ్యాపీనో అనిపించింది, ఎప్పుడైనా వంట చేయకపోయినా చక్కగా ఇలా కర్రీస్ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. అండ్ అన్ని రకాల స్వీట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా అక్కడ వచ్చి ఒక 2 గ్లాసెస్ చెరుకు రసం తీసుకున్నాము, ఏవో జిలేబీ అలాగా ఏవో ఒక 2 స్నాక్స్ అయితే తీసుకున్నాము. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఆ స్వీట్స్ అంత బాగాలేదండి, చెరుకు రసం అయితే బాగానే ఉంది, పానీపూరి కూడా ఓకే ఓకేగా అనిపించింది. అక్కడ కూడా చాలామంది నేను తెలిసిన వాళ్ళు కనిపించారు, కొంతమంది వచ్చి మాట్లాడారు, కొంతమంది హాయ్ చెప్పారు. నాకైతే చాలా రెస్పాన్సిబుల్గా ఫీలింగ్ వచ్చిందనమాట, ఇంతమందికి నేను తెలుసా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే వచ్చి నన్ను పలకరించారో వాళ్ళందరికీ. అండ్ అక్కడ వచ్చేసి పానీపూరి తినేసి తర్వాత శరవణ భవన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ అలాంటివి చాలా ఫేమస్ కదా. యాక్చువల్గా మా హస్బెండ్కి ఇడ్లీలు దోశలు పూరీలు ఇలాంటివి అంటే చాలా ఇష్టం, బట్ పర్సనల్లీ నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. ఇడ్లీలు దోశలు అలాంటివి నేను అంత ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఏమి తినను, నాకు ఎక్కువగా చాట్స్ ఇలాంటివి నచ్చుతాయి. ఇంకా మేము వెళ్ళేటప్పుడే అన్నారు మా హస్బెండ్, అక్కడ నేను శరవణ భవన్కి వెళ్ళి మంచిగా టిఫిన్స్ అన్నీ తింటాను అని చెప్పేసి. సో శరవణ భవన్కి అయితే వచ్చాము. నేను ఇక్కడ ఎగ్జైటింగ్గా ఉన్నది దేనికి అంటే ఫిల్టర్ కాఫీకి, అది ఫేమస్ కదా అక్కడ శరవణ భవన్లో, దానికోసం ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. ఇది వచ్చేసి మేము పూరి ఆర్డర్ చేశాను, అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ 65 లాగా ఉంది. ఓకే ఓకేగా ఉంది, ఇది అంత గ్రేట్గా ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి రవ్వ దోశ లాంటిది. నెక్స్ట్ కారం దోశ, ఇంకొకటి ఏదో ఆర్డర్ చేశాము, ఇడ్లీలు ఆర్డర్ చేశాము, సాంబార్ వడ మసాలా దోశ పరాటా చపాతి అలా మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని అయితే తిన్నాము. లాస్ట్కి ఇంకా ఫిల్టర్ కాఫీ కోసమే కదా నేనైతే వచ్చింది అక్కడికి, ఫిల్టర్ కాఫీ కూడా తాగాను. బట్ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు, మరి ఏమో నాకు ఫిల్టర్ కాఫీ ఇప్పుడు తాగి చాలా సంవత్సరాలు అవుతుంది అందుకని అలా అనిపించిందా ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే ఓకేగా ఉంది కాఫీ కూడా. నేనైతే పరాటా నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మేముండే ప్లేస్లో ఫ్రోజన్ పరాటాసే అమ్ముతారు అన్ని రెస్టారెంట్స్లో, బట్ ఇక్కడ మాత్రం మంచిగా ఫ్రెష్గా చేసిన పరాటాస్ అమ్మారు. నాకు పరాటా ఇష్టం అన్నమాట, ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా బయట వెళ్ళి టిఫిన్ తినాల్సి వచ్చినా పరాటానే తినేదాన్ని, చాలా సంవత్సరాల తర్వాత తిన్నాను చెప్పాలంటే. ఇంకంతేనండి, ఆ రోజు అయితే వ్లాగ్ అక్కడితో ఎండ్ చేశాను. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మేము తినడానికే బయటకు వెళ్తున్నాము. అండ్ అక్కడ గాంధీ స్టాట్యూ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్ కదా, అది కూడా మేము చూడలేదు వచ్చినప్పటి నుంచి, ఇంకా అది కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ లైవ్ పానీపూరి పెడతారు కదా డాలస్లో, మాకు మేమున్న ప్లేస్లో నార్మల్గా పానీపూరి అన్ని రెస్టారెంట్స్లో అమ్ముతారు కానీ ఇచ్చేస్తారు, ప్లేట్లో పెడతారు, ఆ రసము చాట్ ఆనియన్స్ అన్ని సపరేట్ సపరేట్ ఇస్తారు, మనం అప్పటికప్పుడు పెట్టుకొని తినాలన్నమాట. అన్ని చోట్ల కూడా అలానే ఇస్తారు మాకు ఇక్కడ. బట్ ఇండియాలో పెట్టినట్టు అక్కడికక్కడ వాటర్ ఫిల్ చేసి ఒక్కొక్క పానీపూరి పెట్టడం అలా ఉండదన్నమాట మాకు ఇక్కడ. సో ఇంకా అయితే పానీపూరి తిందామని బయటకు వెళ్తున్నాము. ఇంకా ఆన్ ది వేలో గాంధీ స్టాట్యూ కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ వీడియోస్ ఎప్పుడైతే షూట్ చేశానో ఆ నెక్స్ట్ డేనే మేము స్టార్ట్ అయ్యి వచ్చేసేది. సో ఇంకా ఇది లాస్ట్ డే అనుకోవచ్చు. అండ్ మా చెల్లి నేను దితి అనమాట తన పేరు, ఇందాక చెప్పాను కదా నాకు చెల్లి అవుతుంది అని చెప్పేసి. నేను ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళాను దానికి, జస్ట్ ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని కొన్ని ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి. దానికి కూడా డ్రెస్సులు అన్నా మేకప్ అన్నా బ్యాగ్స్ అన్నా ఇలాంటివి అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు దాన్ని కలిసినా ఖచ్చితంగా ఒక 2 డ్రెస్సులైనా ఇస్తానమాట, ఎందుకంటే అది
కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి వేసుకుంటా ఉంటది. ఇంకైతే మేము ఇక్కడికి వచ్చేసాము గాంధీ స్టాట్యూ చూడడానికి. దాని చుట్టుపక్కల అంతా కూడా చాలా వరకు ఇండియన్ కమ్యూనిటీసే ఉంటాయి అంట కదా. మేము వెళ్ళినప్పుడు కూడా పార్క్ లో చాలా మంది ఇండియన్స్ కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకైతే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే మన దేశానికి సంబంధించిన వ్యక్తి స్టాట్యూ ఇక్కడ ఉండడం అన్నది చాలా పెద్ద విషయం కదా. సో ఇక అక్కడ చూసేసుకొని మేమైతే చాట్ తినడానికి వెళ్ళాము. ఇవాళ కూడా రెండు ప్లేసెస్ని కవర్ చేసాము, బాంబే చౌపాటి ఒకటి, ఇంకొకటి ఏదో ప్లేస్. మళ్ళీ ఆ క్లిప్స్ వస్తాయి కదా, చూస్తారు మీరు. ఇక్కడ కూడా పానీపూరి పెడుతున్నారు అండ్ ఇంకో చోట కూడా పానీపూరి పెడతారని చెప్పారనమాట. ఇక్కడ పానీపూరి ఏంటంటే కొంచెం చల్లగా ఉన్నాయి వాటర్, అంటే కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ అనుకుంటా అది. చల్లగా ఉన్నాయి వాటర్, చల్లగా ఉంటే ఆబ్వియస్లీ మనకంత నచ్చవు కదా. మనకి కొంచెం హాట్గా, ఎంత హాట్గా ఉంటే మనకు అంత నచ్చుతాయి. ఇక్కడ కొంచెం పానీపూరి తిన్నాము, ఇంకో చోటుకి వెళ్ళి ఇంకా కొంచెం పానీపూరి తిన్నాము. ఆ రోజు అయితే అక్కడైతే మేము పావుబాజీ తిన్నాము, ఇంకా చాలా రకాల చాట్లు తిన్నాంలేండి. నెక్స్ట్ వచ్చేసి పనీర్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కాటి రోల్ అండి. కాటి రోల్ అంత బాగాలేదు, అంటే జస్ట్ చపాతీలో ఏదో కర్రీ రోల్ చేసేసినట్టుగా ఉంది. అదైతే అంతగా ఏమి నచ్చలేదు నాకు. ఇంకా అక్కడ కొంచెం తినేసి మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము అక్కడ పానీపూరి తినడానికి. ఈ ప్లేస్ పేరైతే నాకు గుర్తులేదు, నేను మా హస్బెండ్ అడిగి స్క్రీన్ పైన రాస్తాను. చాలాసేపు వెయిట్ చేసాము, 30 మినిట్స్ అలా వెయిట్ చేసి అయితే తిన్నాము ఇక్కడ పానీపూరి. మేము వెళ్ళేటప్పటికి పానీపూరి చేసే పర్సన్ లేరనమాట. ఇంకా ఆ పర్సన్ వచ్చిన తర్వాత బఠానీ ఏదో కుక్ అవ్వలేదు అంటే అప్పుడు కుక్ చేసేదాకా వెయిట్ చేసి అప్పుడు తిన్నాము. ఇంకా మేము వెళ్ళగానే లోపలికి అంటున్న అడిగారనమాట, మీరు ఇక్కడ కాదా ఏంటి ఉండేది అని చెప్పేసి అడిగారు. వాళ్ళకి కూడా అర్థమైపోయింది, వెయిట్ చేసి తింటున్నాం కదా. ఇంకా లాస్ట్ డే ఇది, మాకు మళ్ళీ రేపు వద్దాము అన్న ఆపర్చునిటీ లేదు. ఇంకా అందుకనే ఖచ్చితంగా వెయిట్ చేసి తినే వెళ్ళాలి అని చెప్పి కొంచెం వెయిట్ చేసి అయితే తిన్నాము ఇక్కడ. ఇంకా చాట్ తినేసిన తర్వాత పక్కనే వివేక్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది. యాక్చువల్గా ఇది మా చిన్నమ్మ నాకు స్పెసిఫిక్గా చూపించాలి అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. డాలస్ ట్రిప్ మొత్తంలో నన్ను ఎక్కువగా ఎగ్జైట్ చేసిన ప్లేస్ అయితే ఇదే. నేను ఎప్పుడు అనుకోలేదు యుఎస్లో ఇంత పెద్ద స్టోర్ ఉంటుంది డెకార్ ఐటమ్స్కి కానీ, ఇలాంటి బొమ్మల కొలికి సంబంధించిన బొమ్మలు, పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను పెళ్ళయి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఫీనిక్స్లోనే ఉన్నాను కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అవే తెలుసు నాకు. ఇంత కలెక్షన్ అసలు యుఎస్లో ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఈవెన్ మన పూలు, మనకి ఇండియాలో మల్లెపూలు, గులాబీ దండలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, ఒరిజినల్ ఫ్లవర్ దండలు. ఇవి వచ్చేసి మల్లెపూలు, మల్లెపూలు ఒక ప్యాక్ తీసుకున్నాము. మా ప్లేస్లో అయితే చాలా తక్కువ దొరుకుతాయండి, అస్సలు ఉండవు చెప్పాలంటే. ఎప్పుడో ఒకసారి ఏదో స్పెసిఫిక్ ఒక స్టోర్లో దొరుకుతుంది, వెంటనే ఫట్టమని అయిపోతాయి అవి కూడా. అసలు ఇక్కడైతే ఎంత కలెక్షన్ ఉందో, మేము అక్కడ ఉండగానే జస్ట్ ఒక 4-5 మినిట్స్ చూసాంలేండి స్టోర్ మొత్తం. నేను ఇలా ఒక రౌండ్ వేసాను, రౌండ్ వేసేటప్పటికే వాళ్ళు నా కళ్ళ ముందే ఒక 10-15 బాక్సెస్ అలా సేల్ చేసేసారు. అంత ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట అక్కడ. అండ్ ఇవి వచ్చేసి మనం డెకరేషన్ చేస్తాం కదా బుట్టలు, ఎంగేజ్మెంట్స్కి, పెళ్ళిళ్ళకి అలా డెకరేషన్స్ చేసుకోవడానికి చాలా చాలా కలెక్షన్ ఉందండి. ఇది చూడండి, పెళ్లి బుట్టలు మనకి ఇండియాలో దొరుకుతాయి కదా స్టోర్స్లో, అలా ఉన్నాయి. నాకైతే ఈ పెళ్లి బుట్ట చూసి మరీ షాకింగ్ అనిపించింది, అమ్మ ఇక్కడ ఇవన్నీ కూడా దొరుకుతాయా, ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన అవసరమే లేదో అని అనిపించింది. అండ్ ఇవన్నీ చూడండి, పెద్ద పెద్ద కుందులు, 6 ఫీట్ కుందులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి $1,000, $1,200 అలా ఉన్నాయి పెద్ద పెద్ద కుందులు. సో ఇది ఈ స్టోర్ అయితే. ఇవి వచ్చేసి బిందెలు. ఏమన్నా అకేషన్ ఉంటే డాలస్ వెళ్ళి ఈ స్టోర్కి వెళ్ళొచ్చు, గోల్డ్ అక్కడ దొరుకుతుంది, బట్టలు అన్నీ దొరుకుతున్నాయి, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా డాలస్కి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు అని అయితే అనిపించింది నాకు. అంతేనండి, ఇదే ఇంకా లాస్ట్ డే డాలస్లో. యాక్చువల్గా నేను ఎవ్రీడే బ్లాగ్ షూట్ చేయలేదు, కొన్ని డేస్లో డే మొత్తం షూట్ చేయకుండా అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలందరూ అలసిపోయారనమాట, అలా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎత్తుకొని కార్ దింపాల్సి వచ్చింది. అప్పటికే చాలా లేట్ అయిందిలేండి, 10:30 అలా అయింది. సో అంతే, ఈ డాలస్ వ్లాగ్స్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీరు ఈ వ్లాగ్స్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళు యాక్చువల్గా ఇండియాకు వెళ్ళిపోయే డేట్ కూడా చాలా దగ్గరకు వచ్చేసింది. సో మీకు కమింగ్ వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకప్పటికి మేము ఈ ప్యాకింగ్ అదంతా చేసేటప్పటికే నైట్ 2:00 అలా అయింది. మళ్ళీ 8:00కి అలా లేచి అయితే మేము స్టార్ట్ అవ్వాలి. మేము వచ్చినప్పుడు మాతో పాటు మా బ్రదర్ కూడా వస్తున్నాడనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయే డేట్ దగ్గరకు వచ్చిందని చెప్పాను కదా, ఇంకా కొన్ని రోజులు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి మా బ్రదర్ కూడా వస్తున్నారు. హోప్ మీరు అయితే ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని కనుక ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో కమింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్ బాయ్.